नमस्ते फ्रेंड्स, नेनु कापा हनुमंतरेड्डिनी। आंध्र प्रदेश राजकीयालो स्किल डेवलपमेंट स्कैम केसु संचलनंगा मारिन विषयं तेलिसिंदे। अयिते प्रस्तुतं ई केसुकु संबंधिंचिन अनेक विषयालपै अंदरू तेग आलोचिस्तुन्नारु, तेग सर्च चेस्तुन्नारु। अलागे ई केसु तीर्पिच्चिन जड्ज एवरु अने विषयंपै तेलुसुकुनेंदुकु आसक्ति चूपिस्तुन्नारु। ई वीडियोलो చంద్రబాబుకు తీర్పిచ్చిన ఏసీబీ న్యాయమూర్తి గురించి పూర్తిగా తెలుసుకుందాం। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి। అయితే ఈ వీడియోలోకి వెళ్దాం। ఇక చంద్రబాబు కేసులో తీర్పు ఇచ్చిన ఏసీబీ న్యాయమూర్తి పూర్తి పేరు జస్టిస్ బొక్క సత్యవెంకట హిమబిందు। ఏసీబీ కోర్ట్ జస్టిస్ గా పని చేయడానికంటే ముందు అనగా 2016 లో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి అమలాపురం తూర్పు గోదావరి జిల్లాలో విధులు నిర్వహించారు। హిమబిందు గారు ఈ ఏడాది అనగా 2023 ఏప్రిల్ 18న ఏసీబీ కేసులకు సంబంధించి ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా నియమితులయ్యారు। ఇక తాజాగా చంద్రబాబు నాయుడు కేసులో రిమాండ్ విధించి చట్టం దృష్టిలో అందరూ సమానమే అని నిరూపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచారు। ప్రస్తుతం ఆమె పేరు మారుమోగుతుంది। జస్టిస్ హిమబిందు గారు ఉమ్మడి ఏపీలో పలు కోర్టుల్లో న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు। గతంలో కూడా అనేక సంచలన తీర్పులు కూడా ఇచ్చారు। చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున ఏసీబీ కోర్టుకు ఏపీ సిఐడి అధికారులు రిమాండ్ రిపోర్టును సమర్పించింది। సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి। అనుక్షణం ఉత్కంఠభరితంగా నిలిచింది। రెండు తెలుగు రాష్ట్రాల్లో కాక దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఈ కేసులో జస్టిస్ హిమబిందు నిష్పక్షపాతంగా వ్యవహరించారు। సుదీర్ఘ సమయం పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ఆమె ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పక్షమైన ప్రీతిలో తీర్పు వెల్లడించారు। ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో హిమబిందు ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థ పట్ల సామాన్యుల్లో నమ్మకాన్ని మరింత పెంచిందని కొనియాడుతున్నారు। చట్టానికి ఎవ్వరు చుట్టాలు కాదు, చట్టం ముందు అందరూ సమానమే అనే నమ్మకాన్ని సామాన్యుడిలో ఇంకా ప్రతికించే తీర్పు ఇచ్చారని ఆమెపై సోషల్ మీడియాలో వేదికగా అనేక మంది ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు। జస్టిస్ హిమబిందు గారు చంద్రబాబుకు రిమాండ్ విధించారు। మొదటిసారి ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ ఇచ్చేలా తీర్పు ఇచ్చారు। తర్వాత రెండోసారి హైకోర్టులో క్యాష్ పిటిషన్ తీర్పు తర్వాత రెండోసారి 2 రోజులు రిమాండ్ ను పెంచారు। తర్వాత ఆదివారం రోజున ముగించిన తర్వాత మూడోసారి అక్టోబర్ 5 వరకు రిమాండ్ ను పొడిగించారు। జస్టిస్ హిమబిందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతను పెంచారు। ఇది మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి। జై హింద్, జై భారత్।